దేవుని పరిశుద్ధ మహిమగల నామమునకు స్తుతి కలుగునుగాక. యోహాను సువార్త 2వ అధ్యాయము. గొంతు బాగా పట్టేసిందండి, మరి ఇలాగే నేను వాక్యం చెప్తాను, శ్రద్ధగా వాక్యం వినటానికి ప్రయత్నించండి. యోహాను సువార్త 2వ అధ్యాయము మూడు 4, 5 వచనాలు చదువుకుందాం. నేనే చదువుతాను మూల వచనాలు కాబట్టి మీరు శ్రద్ధగా వినండి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన మా దేవా, నమ్మకమైన నా ప్రియ ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ కెంటక్ ప్రాంతంలో 2019 మొదటి శనివారమున మీ నామమును కూడుకొని ప్రార్థించటానికి, వాక్యమును ప్రకటించటానికి మీరిచ్చిన ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖన భాగములలో నుండి ప్రభువా, నీ దాసుడు మాట్లాడుతుంటుండగా నా స్వరము మీరు మరుగు చేసి నీ స్వరమును మాకు వినిపింపచేయండి. బాహ్య స్వరము నాదైనప్పటికీ అంతరంగమున నా మాటలు మీవై ఉండుటకు కృపచూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాలమున బైబిల్ గ్రంథం పట్టుకొని ప్రభువుని అడిగాను, చిన్న ప్రార్థన బైబిల్ పట్టుకొని చేశాను అన్నమాట. మరలా చాలా కాలం తర్వాత కెంటక్ ప్రేయర్సెల్లో వాక్యం చెప్పడానికి వెళ్తున్నాం ప్రభువా, మరి ఏం మాట్లాడితే బాగుంటుంది, సహాయం చేయమని ప్రభువుని నేను అడిగాను. అడిగితే ప్రభు ప్రేరేపణ ఎలా కలిగిందంటే, ఇలాగ బైబిల్ పట్టుకొని ఇలా తీస్తే ఆదికాండం వచ్చేసింది, ఇలా పట్టుకొని తీస్తే నిర్గమకాండం వచ్చేసింది, ఇలాగంటే ద్వితీయోపదేశ కాండం వచ్చేసింది. అంటే పేజీలు తీయట్లేదు, ఇలా ఇలాగ మొక్క మొక్కలుగా తీస్తున్నాను. అలాగ ప్రకటన గ్రంథం వరకు తీశాను, ఏం చెప్పాలో బుర్రలోకి ఆలోచన రాలేదు. ఏదైనా ఒక పుస్తకం గురించి కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనిపించింది, బైబుల్ స్టడీలాగా. అలా కాకుండా ఇంకా కొద్దిగా మళ్ళీ జనాలు గ్యాదర్ అయిన తర్వాత నుంచి బైబుల్ స్టడీస్ మనం స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఆలోచించి బైబుల్ అలా తిరగేస్తూ మరలా యోహాను సువార్త 2వ అధ్యాయం దగ్గర ఆగాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొదటి 11 వచనాల్లో అనేక సంగతులు ఉన్నాయి. ఎన్ని సంగతులు ఉన్నాయంటే ప్రసంగం చేసుకోవాలి కానీ బోల్డ్ సంగతులు ఉన్నాయి అందులో. బైబిల్ గ్రంథము మహాసముద్రంతో పోల్చాను నేను ఒకసారి. అందులోని వచనాలు బావిలు వంటివి. బావిలో నీళ్ళు ఎన్ని రోజులకు తోడేయగలం? ఎన్ని రోజులకి? ఒక 6 నెలలు 7 నెలలు అయినా కూడా అవ్వకపోవచ్చు. ఒకవేళ పంపులు పెడితే 2-3 నెలలకు తోడివచ్చేమో, అయినా కొద్ది రోజులకి మరలా అది వాటర్ అక్కడ అలాగా కలెక్ట్ అయిపోతుంది బావిలో కూడా. అలాగే మహాసముద్రం అయినటువంటి బైబిల్లో అందులో వచనాలు అనేటువంటి బావిల దగ్గర తోడుకుంటుంటుంటే అందులో నుంచి అనేక సంగతులు మనకు వస్తూనే ఉంటాయి. బైబిల్ గ్రంథం అనేది అది మహాసముద్రం. ఎందుకన్నానంటే ఎప్పటికీ కూడా సముద్రంలో నీళ్ళను మనం ఒక మంతను పట్టుకొని వెళ్ళిపోయి తోడేయలేం. సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి ఒక చెంబు పట్టుకొని వెళ్ళిపోయి నీళ్లు తోడేద్దాం అనుకున్నామంటే అంత ఎర్రుమోకం ఇంకొకటి ఎవడు ఉండడు. అలాగే బైబిల్ పట్టుకొని బైబిల్లోదంతా నాకు తెలిసిపోయింది, బైబిల్ అంతా నేను చెప్పేయగలను అనుకుంటే వాడంత ఎర్రుమోకం ఇంకొకటి ఎవడు ఉండడు అన్నమాట ప్రపంచంలో. కాబట్టి బైబిల్లో అనేక సందేశాలు ఉన్నాయి. ఈ సందేశాల కొరకు మనం కంగారు పడవసరం లేదు, దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఇదే అధ్యాయాల్లో నుంచి గత కాలంలో ఎన్ని ప్రసంగాలు చేశానంటే అసలు 6 బాణలు ఎందుకు అనే దాని మీద ప్రసంగం చేశాను చాలా కాలం క్రిందట. నీళ్లను ద్రాక్షారసంగా ఎందుకు మార్చాడు అనేది ఒక అంశం, దాని మీద కూడా ప్రసంగం చేశాను. ఒకసారి తెలుగు మెథడిస్ట్ చర్చ్ పాస్టర్ అనిల్ గారికి మ్యారేజ్ కుదిరిన తర్వాత ఇంట్లో ప్రార్థన కూటం పెట్టారు, 3వ ఫ్లోర్లో అనుకుంటాను, 3వ ఫ్లోర్లో 4వ ఫ్లోర్లో ఇంట్లో ప్రార్థన కూటం పెట్టారు.
పెడితే అక్కడికి నన్ను కూడా ఇన్విటేషన్ ఇచ్చారు, నేను వెళ్ళాను. అందరం కూర్చొని ప్రార్థనలు చేశారు. పాటలు పాడిన తర్వాత కొన్ని మాటలు చెప్తే బాగుంటుంది. మరి పాస్టర్ గారే పెళ్ళికొడు కాదు, పాస్టర్ గారు చెప్తే బాగుంది. ఎవరని చెప్తారంటే నన్ను రాయి గారు సుధా నువ్వు నిల్చొని రెండు మాటలు చెప్పు అని అన్నారన్నమాట. గ్రీటింగ్స్ లాగా కానీ దేవుని వాక్యంలో నుంచి కానీ కొన్ని మాటలు చెప్పమన్నారు. అప్పుడు నేను ఒక అంశాన్ని చెప్పాను. ఈ సృష్టి ప్రారంభంలో ఆదామవులను దంపతుల ద్వారా సృష్టిని ప్రారంభించాడు. అలాగే యేసుక్రీస్తు యొక్క మొదటి సూచక్రియ ఒక పెళ్లిలో జరిగింది. యేసు ప్రభు ఈ భూమి మీదకి తన భార్యను తీసుకెళ్ళడానికి మరలా తిరిగి రాబోతున్నాడు. మూడు విషయాల్లో చెప్పేశారు. సృష్టి ప్రారంభానికి దంపతులు అవసరమయ్యేవారు, అంటే పెళ్ళి అవసరమైంది. యేసు ప్రభు మొదటి సూచక్రియ చేయడానికి ఒక పెళ్ళిని ఎంచుకున్నాడు. యేసు ప్రభు రెండవ రాకడలో కూడా పెళ్లి కొరకే, పెండ్లు కుమారుడుగా ఆయన మన కొరకు రాబోతున్నాడు అనే ఒక సందర్భం. ఇటీవల కాలంలో నేను ఇండియాకు వెళ్ళినప్పుడు వైజాగ్లో మా చర్చిలో కూడా వాక్య పరిచయం చేశాను. అప్పుడు అక్కడ రికార్డ్ చేయలేదు కాబట్టి మరలా మన చర్చిలో కూడా చెప్పాను. అమ్మా నా సమయం ఇంకనూ రాలేదని అన్నాడు కదా ప్రభు. రాలేదన్నటువంటి ప్రభువు అద్భుతం చేయవలసిన అవసరం ఏముంది? నా సమయం రాలేదన్నప్పుడు చేయకూడదు అద్భుతం. అయినా అద్భుతం చేశాడు. అంటే దేవుని సమయంలో కాకపోయినా నీ కొరకు దేవుడు దిగొచ్చి నీ టైంలో కార్యాలు చేస్తాడు అని ఒక అంశాన్ని చెప్పాను. ఇలాగ చాలా సంగతులు ఇందులో దాగున్నాయి. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయాలు వచనాలు మాత్రమే నేను చదివించాను. అందులో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే కానా పెళ్ళిలో మరియమ్మ పాత్ర, లేదా కానా విందులో మరియమ్మ చేసినది ఏమిటి అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం జరిగింది అనే సంఘటన మనం ఒకసారి ఆలోచించేస్తే ఏం జరిగిందంటే, పెండ్లికి అక్కడికి మరియమ్మకు బాగా దగ్గర బంధువులు, దూర బంధువులు కూడా కాదు, మేబీ రక్త సంబంధులు అయి ఉంటారని అనుకుంటున్నాను నేను. అంత దగ్గర క్లోజ్ రిలేషన్ కాబట్టి పెండ్లికి రెండు రోజులు ముందుగానే వెళ్ళిపోయింది. అక్కడికి ఇంట్లో పనులని చక్క పెట్టడానికి, ఏదైనా పనికి తోడుగా ఉండటానికి, ఆ పని ఈ పని సహాయం కొరకు ఆడవాళ్ళు ముందుగానే చేరుకుంటారు కదా. అలాగా యేసు తల్లి అను మరియమ్మ ఆల్రెడీ ముందుగానే అక్కడికి వెళ్ళిపోయింది. అందుకని అక్కడ మొదటి వచనంలో మనకేం కనబడుతుందంటే, రెండవ వచనంలో యేసు తల్లి అక్కడ ఉండెను అని ఉంటుంది. తర్వాత యేసును ఆయన శిష్యులను అక్కడకు పిలవబడిరి అని ఉంటుంది. యేసు తల్లి అక్కడ ఉండెను అంటే ఆల్రెడీ వెళ్ళి అక్కడ ఉంది, తర్వాత యేసు ప్రభు వెళ్ళాడు. అదే దూర బంధువులు అనుకోండి, టైంకి వెళ్ళి ఫోన్ చేసి పలకరించి సహాయం చెప్పేసి చదివింపలేవనుంటే చదివించేసి వెళ్ళిపోతారు. ఎర్లీగా వెళ్ళి పని అంతా అయిపోయిన తర్వాత ఇంకేం పనే లేదు, పర్లేదు వెళ్ళొచ్చు అనుకుని వచ్చారంటే వాళ్ళు దగ్గర బంధువులు, రక్త సంబంధులు అయి ఉంటారు. కాబట్టి మరియమ్మకు బాగా క్లోజ్ రిలేషన్స్ అన్నమాట ఈ పెళ్ళి జరుగుతున్న సంఘటన. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ఈ ద్రాక్షరసాన్ని గురించి కూడా నేను ఇదివరకు ఒకసారి చెప్పాను. ద్రాక్షరసము రెండు విషయాలకు ప్రాముఖ్యంగా పోలుస్తారు. ద్రాక్షరసము మొట్టమొదటిగా ప్రేమకు సాదృశ్యంగా పోలుస్తారు. బైబిల్లో ఈ మాట ఎక్కడుందంటే పరమగీతము మొదటి అధ్యాయం రెండవ వచనములో నీ ప్రేమ ద్రాక్ష రసము కంటే మధురము అన్నాడు. దేవుని ప్రేమ ద్రాక్ష రసము కంటే మధురం అంట. దేవుని ప్రేమను గురించి ద్రాక్షారసంతో పోల్చాడు. అందుకనే ప్రేమకు సాదృశ్యం ద్రాక్షారసం. రెండవది ద్రాక్షారసము ప్రాణమునకు సాదృశ్యం. ఎందుకు ప్రాణమునకు సాదృశ్యము? యేసు ప్రభు తాను అప్పగింపబడప మునుపు రాత్రి ఆయన ఒక రొట్టెను విరిచిది మీ కొరకు విరబడుతున్న నా శరీరం అన్నాడు. ఒక పాత్రను ఎత్తుకొని అందులో ద్రాక్షరసం ఉంది, అనేకుల కొరకు చిందించుచున్న నా రక్తము, నా పరిశుద్ధ రక్తము అన్నాడు. రక్తం అంటే లేవికాను 11వ అధ్యాయంలో మనకి ఏం నేర్పిస్తుంది? రక్తములో ప్రాణం ఉన్నదని. ఇశ్రాయేలీలకు ఒక ఆచారం ఉంది, పెళ్ళిళ్ళలో ద్రాక్షరసం పెట్టే ఆచారం ఉంది. ఎందుకు ద్రాక్షారసం వాళ్ళు పెడతారు, అంత ప్రాముఖ్యత ఎందుకు దానికి ఇస్తారు అని అంటే, ఈ రోజుల్లో ద్రాక్షారసం మన ఇండియాలో ఎవడైనా పెట్టుకుంటే అది రాంగ్. ఒక ఆయన పెళ్లి జరుగుతుంది, క్రిస్టియన్, ఆయన అనౌన్స్మెంట్లు చేశారు. ఎవరైనా బీఫ్ తినాలి అనుకుంటే ఇటువైపు వచ్చి కూర్చోండి, మరి హైందువులు కొంతమంది వస్తారు తినరు కదా, అందుకని హైందువుల గురి సపరేట్గా పెట్టాం. అలాగే ఇంకెవరికైనా ఆ ఏది కావాలంటే పక్కన వేరే రూమ్ ఉందని చెప్తున్నా. అక్కడికి వెళ్తే అందరూ తాగుబోతులు ఉన్నారనమాట.
అక్కడ పాస్టర్ గారు వెళ్ళి అడిగారంట. జరిగిన విషయమే. అదేంటి బాబు, మనం క్రైస్తవులం కదా, మనం ఇలాంటి పనులు చేయకూడదంటే బలేనోరు సార్, యోహాన్ సువార్త 2 అధ్యాయం మనకి ఏం నేర్పిస్తుంది? ద్రాక్షరసాలు పెట్టుకోలేదా? ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుంది, వైన్ అని ఉంటుంది, వాళ్ళు పెట్టుకోలేదా? మన పెళ్ళిళ్ళు ఇదిలా ఉండాలి అని లేఖనాన్నే చూపించి చెప్పాడంట. లేఖనాన్నే చూపించి చెప్పాడంట. ఒక్కోసారి కొంతమంది ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇస్రాయిల్ ఎందుకు ద్రాక్షరసం పెడతారంటే దాని ఆధ్యాత్మిక అర్థం ఒకటి. రెండు కుటుంబాలు కలుస్తున్నాయి ఆ పెళ్లి ద్వారా. ఎప్పుడైనా పెళ్లి ద్వారా ఏం కలుస్తారు? రెండు కుటుంబాలు కలుస్తాయి, ఇద్దరు వ్యక్తులు కలుస్తారు. రెండు కుటుంబాలు కలవాలంటే, ఇద్దరు వ్యక్తులు కలవాలంటే వాళ్ళిద్దరికి మధ్యన ఏముండాలి? భీమా సిమెంట్ ఉండాలా? ప్రేమ ఉండాలి కదా. ఆ ప్రేమకు గుర్తుగా ద్రాక్షరసాన్ని పెడతారు. ఇక మీద నుంచి మీరు వేరు, మేము వేరు కాదమ్మా, ఈ పెళ్లి ద్వారా మనందరం బంధువులం అయిపోయాం, రక్త సంబంధులం అయిపోయామని చెప్పటానికి ద్రాక్షరసాన్ని పెడతారన్నమాట. అందుకని ద్రాక్షారసము కనుక లోటు జరిగిందనుకో ఇస్రాయేలీలో, అది చాలా అవమానంగా ఫీల్ అవుతారు. చూసావా మర్యాదల్లో ఎంత లోటో, వీళ్ళకి సరిగ్గా ప్రేమే లేదు అందుకే ద్రాక్షరసం లేదు అని అంటారు. మన ఇండియాలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, యానాలు భోజనాలకు వెళ్ళినప్పుడు లేనిపోని దొప్పులు దొప్పుతారని అంటారు. ఎలాంటి మాటలు అంటారంటే, అసలు మర్యాద చేయకూడదంట, చికెన్ మటన్ అన్ని రకాలు పెట్టి ఇంకా మేము తెల్లారు బాబు మరీ నుండి సరే అయితే అనాలి. అది ఇలా అందులో ఏమన్నా లోటు చేసి కొద్దిగా కొరతగా వండి చికెన్ అడిగినప్పుడు అయ్యో అయిపోయిందని అన్నాం అనుకోండి, చూసావా వాళ్ళకి మన సంబంధం ముందు నుంచి ఇష్టం లేదండి. ఏదో చేయాలని అలా తడిపు మోపులతో చేసేస్తున్నారు తప్ప వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు అని అంటారు. ఇస్రాయిల్లో ద్రాక్షరసం అయిపోతే కూడా అదే ప్రాబ్లం. అక్కడ ఒక రెండు కుటుంబాల మధ్యన సమస్య వచ్చినట్లే, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన సమస్య వచ్చినట్లే. అలాంటి సమస్య వచ్చినప్పుడు మరియమ్మ ఏం చేసిందంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిందన్నమాట. అది ఇక్కడి నుంచి మన ప్రసంగం ప్రారంభం అవుతుంది. అలాంటి సమస్య వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరికి మరియమ్మ ఎందుకు వెళ్ళింది? దేని కొరకు వెళ్ళింది? మరియమ్మకు తెలుసు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వెళ్ళి. అంటే మరియమ్మ హృదయంలోని ఆలోచన ఏంటంటే, రెండు కుటుంబాల మధ్యన గొడవ జరగకూడదు, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ జరగకూడదు, పచ్చని కాపురం విడిపోకూడదు ఈ పెళ్లి దగ్గరే అని. యాక్చువల్లీ ఏం జరిగిందంటే పెళ్ళి ఆల్రెడీ జరిగిపోయింది. అక్కడ పెళ్ళి జరిగిపోయిన తర్వాత ద్రాక్షరసం అయిపోయింది, జరుగుతూ ఉన్నప్పుడు కాదు. ఎందుకంటే మొదటి వచనంలో మనం చూస్తే 3వ దినమున గలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగను, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంక భోజనాల దగ్గర ఇంకా సరదాలు ముచ్చట్లన్నీ జరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ. అలాంటప్పుడు ద్రాక్షరసం అయిపోయింది. అంటే మరి అక్కడ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి? కానా విందులో, ఒక కానా పెళ్ళిలో మరియమ్మ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, సమాధానము అనే ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. రెండు కుటుంబాలకు మధ్యన ఆమె నిలుచుంది, ఇద్దరు వ్యక్తులకు మధ్యన ఆమె నిలుచుంది అన్నమాట. వాళ్ళకి సమాధానమును కలిగించటానికి వచ్చింది. బైబిల్ నుంచి ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీ అందరికీ తెలిసిన మాటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము చదవండి. తీసేసిన వాళ్ళు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. హల్లెలూయా. ఇక్కడ ధన్యతల గురించి రాసినప్పుడు మీరు ఒక మాట గమనించారో లేదో, ఆత్మవిశువులై దీనులైన వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు అన్నాడు. అక్కడ పరలోక రాజ్యం వారిది అంటాడు. నీతి కొరకు ఆకలి దప్పుగలు వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుతురు అన్నారు, కానీ దేవుని కుమారులు అనబడుతురు అన్నాడు. అక్కడ ఏ మాటకు ఆ మాటను సపరేట్ చేస్తున్నాడు అంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనబడుతురు అంటే, దేవుని కుమారుడు కూడా ఎట్లాంటి పరిచర్య చేశాడు? మానవులకు దేవునికి మధ్యన పెద్ద అడ్డుగోడు ఉండేది, పాపం అని అడ్డుగోడు ఉంది మనకి. మనం దేవుని చూడడానికి అవకాశం లేదు, దేవుడు మనతో మాట్లాడడానికి అవకాశం లేదు. దేవునికి మనకి మధ్యన పాపం అనేది ఉండిపోయింది. దేవుని కుమారుడు అనగా యేసు ప్రభు లోకమునకు వచ్చి ఆ పాపం అని అడ్డుగోడను తీసి తండ్రితో మనకు సమాధాన పరిచాడంట, ఆయన రక్తమును కార్చి. అందుకని ఆయన సమాధానకర్త అనే పేరు ఆయనకి పెట్టబడును అని యెషయా గ్రంథంలో ఆయన జన్మమును గురించి ప్రవచన రీతిలో పలకబడింది. అంటే యేసు ప్రభు సమాధానకర్త,
సమాధానపరచువాడు ఆయన నమ్ముకున్న వారు కూడా ఎలా ఉండాలి ఇప్పుడు సమాధానపరచువారుగా ఉండాలి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇద్దరు విడిపోవడానికి కారణం అయ్యాం అనుకో దేవుని కుమారుకి నీకు ఏమైనా రిలేషన్ కలుస్తుంది అక్కడ రిలేషన్ కుదురుతుందా దేవుని కుమారుతో నీకు ఇద్దరు విడిపోవటానికి మన మధ్యలో పొలలయ్యొచ్చు బోల్డ్ చాలా ఈజీ కలపటమే కష్టం కలిపేటప్పుడు మనం ఏమనుకుంటామంటే వీళ్ళిద్దరినీ కలిపితే తర్వాత సరిగ్గా ఉంటారు లేదు తర్వాత నా మీదకి వచ్చేద్దేమో ఎన్ని తేలిపో తలకే పోట్లు నాకెందుకు అనుకుంటాం కానీ ఇద్దరిని విడతీయటానికి పడలేదు కొట్టుకుసేస్తారు అన్నట్టుగా సింపుల్గా రెండు మాటలు చెప్తే చాలు కనుక సమాధానపరచుట అనే పరిచర్య ఎప్పుడైతే మనం చేస్తామో ఇద్దరికి మధ్యన తగాదాలను తీర్చే పరిచర్య ఎప్పుడైతే చేస్తామో సమాధాన పరిచయ పరి ఎప్పుడు చేస్తామో వారు దేవుని కుమారులు అనబడుదురు అని బైబిల్ చెబుతుంది హల్లెలూయా దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు కూడా అదే పని చేశాడు అట్లాంటి ఒక పాఠాన్ని మనకు ఆ పెళ్లిలో మరియమ్మ ద్వారా మనకు తెలియపరచబడుతుంది ఇది మొదటి విషయం దేవునికి స్తోత్రం హల్లెలూయా రెండో విషయానికి వద్దాం మరియమ్మ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది అంటే అక్కడ రెండు కుటుంబాల మధ్యన గొడవ రాకూడదని చెప్పుకున్నట్లుగానే అక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనకు అర్థమవుతుంది తన సొంత పని కొరకు వెళ్ళిందా మరియమ్మ చెప్పండి తన స్వలాభము కొరకు వెళ్ళిందా లేదు అంటే ఇద్దరు కుటుంబాలు మధ్యవర్తిగా ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది అంటే మనము ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠాన్ని మనకేం నేర్పిస్తుందంటే మరియమ్మ ద్వారా ఎల్లప్పుడూ మన సొంత కార్యాలనే చూసుకోవటం కాదు ఇతర కార్యాలను కూడా మనము చూసుకోవాలి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మీరు చదవండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక దగ్గరగా చదవండి ఎవరైనా చదివే రెండవ అధ్యాయము మీలో ప్రతివాడును తన సొంత కార్యములని మాత్రమే కాకుండా ఇతర కార్యములను కూడా తర్వాత ఏమన్నాడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అన్నాడు హల్లెలూయా 4వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు ఎప్పుడు మీ పనులే కా చేసుకునేది ఇతర పనులు కూడా చూడండి అది క్రీస్తు యేసు కలిగి ఉన్న మనస్సు ఆయన తన పని ఏదో పరలోకంలో చూసుకోకుండా తండ్రితో సమాధానపరచడానికి భూమి మీదకి వచ్చాడని కింద వచనాలు 6వ వచనం నుండి ఆయన గురించి తెలియపరచబడుతున్నాయి హల్లెలూయా హల్లెలూయా మేము చాలా కాలం కిందట ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ కంటెక్ ప్రేసర్లు బాగా జరుగుతున్నప్పుడు అద్భుతంగా ఆరాధనలు అన్నీ జరుగుతున్న సమయంలో ఒక సహోదరుడు ప్రార్థనకు రాలేదు రాకపోతే వేరే దగ్గర ప్రార్థన జరిగితే అక్కడికి వెళ్ళాడంట అది నాకు తెలిసింది మన దగ్గర ప్రార్థనకు వచ్చేవాడు మన దగ్గర మానేసి ఇంకో దగ్గరికి వెళ్ళాడు అనుకోండి వితౌట్ ఎనీ రీజన్ మనకేమనిపిస్తుంది బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా బాధ అనిపిస్తుంది నేను అడిగాను ఎంత అమ్ముడు మన దగ్గర రాలేదు వేరే దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని అంటే అతడు అంటాడు ఎల్లప్పుడూ మన కార్యములని కాక ఇతర కార్యములను కూడా చూడవలేదు ఇప్పుడు బాబు నువ్వు చెప్పింది కరెక్టే అక్కడేముంది అక్కడేముంది చెప్పండి ఆ వచనంలో 4వ వచనంలో మీ సొంత కార్యములను మానేయమన్నాడు కాక అన్నాడు అంటే అది చేసి ఇంకా నీకు ఏదైనా సమయం ఉంటే వేరొచ్చి మన చర్చికి వచ్చేవాళ్ళు కానీ సెల్ గ్రూప్కి వచ్చేవాళ్ళు కానీ ఎప్పుడైనా బైబిల్ మిషన్లో మీటింగ్ అవుతుంది జాకోబుల్ చర్చ్లో మీటింగ్ అవుతుంది మన మీటింగ్కి రండి అక్కడికి వెళ్ళొద్దు అని ఎప్పుడని చెప్పాను నేను చెప్పను అలా ఎందుకంటే మన దగ్గరకు వచ్చేవాడు ఎలాగో వస్తాడు నువ్వు వద్దన్నా వెళ్ళాలనిపిస్తే వెళ్తాడు ఏం చేస్తావు వెళ్ళమనే చెప్తాను నేను మన దగ్గర ఉండేటప్పుడు మన దగ్గరకు వచ్చేయటం అది ధర్మం బైబిల్ ప్రకారం ఆ చెప్పిన మాటలోనే సత్యం ఉంది అక్కడ ఒకసారి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుము అనే మాట దగ్గర నీ పొరుగు వారిని ప్రేమించదు అనేదే పట్టుకుంటారు నిన్ను వలే అని అన్నాడు అంటే నీకు నువ్వు కూడా ప్రేమించుకోవాలి ఒరే నేను ఎలా చెడిపోయినా పర్లేదురా నా గొంతు పోను గుండెకే పోను కాల్చుకుంటా నువ్వు మాత్రం ఒక తాక్కర అని చెప్పావానికి ఎలా ఉంటుంది ముందు నువ్వు మానేరా అంటాడు అందుకని ముందు మనకు మనం కూడా ప్రేమించుకోవాలి మన ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి అలాగే ఇతరుల ఆరోగ్యం కూడా అలాగ ఉండాలనుకోవాలి
దేవదాసయ్య గారు ప్రార్థన చేసేవారట. ఏమని ప్రార్థన చేశారు? దేవా నాతో మాట్లాడము, అందరితో మాట్లాడము, నాకు కనిపించము, అందరికీ కనిపించు. ఒకవేళ ప్రార్థించే దేవా నాతో మాట్లాడకపోయినా పర్లేదు, అందరితోనూ మాట్లాడు. దేవా నాకు కనబడకపోయినా పర్లేదు, అందరికీ కనబడు అంటే ఏదో పెద్ద ప్రేమ కాదు. అసలు అసలు దేవునితో సంబంధమే నీకు ఇష్టం లేదన్నట్టు ఉంటుంది అది. అది అందుకని మనకు మనం ప్రేమించుకోవటం ఎలాగో మన సొంత పనులు ముందు మనం చేసుకోవటం కూడా అంత ఇంపార్టెంట్. మనకు సొంత కార్యాలకు మాత్రమే కాక ఇతర కార్యాలను కూడా చూడాలి. మరియమ్మ దగ్గర ఆ పాఠం మనకు కనబడుతుంది. అక్కడ ద్రాక్షరసం అయిపోయిందంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది, ద్రాక్షరసం అయిపోయిందనే సంగతిని చెప్పటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రెండో పాఠం. మూడో పాఠాన్ని ఆ భాగంలో నుంచే మనం ఆలోచిద్దాం. అక్కడ వచనాల్లో మనకేం దొరకదు, కాస్త ధ్యానపూర్వకంగా మనం ముందుకి కొనసాగితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళలో ద్రాక్షారసం అయిపోయిందనుకోండి, అయిపోయిందనుకో, అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆ విందుకి అధికారి ఒకడు ఉంటాడు, కన్వీనర్ ఒక ఆయన ఉంటాడు, మొత్తం దాన్ని అంతా కంట్రోల్ చేసే ఆయన ఒక ఆయన ఉంటాడనమాట. పెద్ద ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయన అండర్లో అన్నీ జరుగుతాయి. అక్కడికి పోయి చెప్పాలి ముందు, ద్రాక్షరసం అయిపోయిందంటే అమ్మ అలాగా ఏదో ఒక మాటలు చెప్పి మీరు మాటల్లో పెట్టండి, ఈలో ద్రాక్షరసం కొనుక్కురావడం ఏదో చేస్తానో వాళ్ళు చెప్తారు, ఐడియాలు ఇస్తారు. కానీ మరియమ్మ అక్కడికి వెళ్ళలేదు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళలేదు, దేని కొరకు వెళ్ళలేదు అన్నది మనకి ఆలోచిస్తే, అవతల వాణి దగ్గర ఒకవేళ అప్పటికప్పుడు ద్రాక్షరసం తెచ్చి అంత డబ్బు లేదేమో, ఒకవేళ ఉంటే ఆ పని దగ్గర ఆలోచిస్తారా? ఇప్పుడు మనం ఒక కూటం పెట్టాలండి, మన దగ్గర డబ్బులు లేదు, మనం ఏం చేద్దాం? విశ్వాసం ఉంచి ప్రార్థన చేద్దాం అంటే అదే డబ్బు ఉందనుకో, విశ్వాసం ఎందుకు అవసరమే ఉంది? అవసరం లేదు, డబ్బులతో కూటాలు పెట్టడమే, జనాలు తీసుకొచ్చేయటమే. అందుకే మనం ఒక మీటింగ్ పెట్టినా విశ్వాసంతో పెడదాం. దేవునికి స్తోత్రం, ఉన్నదని పెట్టడం పెట్టవచ్చు చాలామంది. ఇప్పుడు డబ్బు లేదనే సమస్య అక్కడ మనకు అర్థమవుతుంది, అది పెద్ద ధనవంతుల పెళ్ళి కూడా కాదు. అసలు ద్రాక్షరసం మధ్యలో అయిపోయిందంటేనే అది పెద్ద ధనవంతుల పెళ్ళి కాదని అర్థమవుతుంది. అదే ధనవంతుల పెళ్ళి అనుకోండి, ఆఖరిలో మిగిలిన తర్వాత ఇంకో 100-200 మంది తినడానికి సరిపడేటట్లు వండుకుంటారు, చాలీ చాలనట్టుగా ఉన్నది అంటే అక్కడ పెద్ద ధనవంతుల కుటుంబది కాదు. అంటే అవతల వాళ్ళ పరిస్థితిని ఎరిగి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎవరి వలన కార్యము జరుగుతుందో అది గుర్తించిందన్నమాట. దేవునికి స్తోత్రం. ఉపయోగం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు మనం, ఉపయోగం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనే పాఠం కూడా మనకు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి సూనేమీరాలు ఆమెమే నాకు సంతానం కావాలని ఆమె కోరుకోలేదు, మధ్యలో ఒకడు పుల్లేస్తే ఆ పుల్ల వలన ఆమెకు ఆశీర్వాదం వచ్చింది. ఆయన ఏమని పుల్లేశాడు, నాకు రోజు పరిచర్య చేస్తున్నటువంటి ఆ స్త్రీ, ఆ గనురాలైన స్త్రీ ఏదైనా ఆశించి పరిచర్య చేస్తుందేమో, మనకు ఒక గది ఇచ్చింది, మంచం ఇచ్చింది, పీఠం ఇచ్చింది, దీపం ఇచ్చింది, ఈ దారి అంతటి పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా మంచి వంటకాలు వండి భోజనం పెడుతుంది, ఒకవేళ రాజుగారితో చెప్పి ఏదైనా రికమెండేషన్ చేయించాలేమో కనుక్కో శిష్యుడని గెహజీని పంపిస్తే గెహజీకి వెళ్ళి అడిగాడు, నీకేం కావాలో అడుగు, మా బాసుకి అన్ని బాగా తెలుసు, మా గురుగారికి ఆయన రాజుగారితో ఉంటాడు, ఆయన ఒక మాట చెప్పాడంటే రాజుగారు అన్నీ ఓకే అనేస్తాడు అని అంటే ఆమె అన్నది ఏదో ఆశించి చేయట్లేదు బాబు, అందుకే ఆమె గనురాలు, ఏదో మీరు ఇచ్చేత్తారని చేయట్లేదు, మన వదిలంతా పాస్టర్ గారు చూస్తున్నారని చేయొచ్చు, విశ్వాసులు చూస్తున్నారని చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, మనుషులు చూస్తున్నారని కాదు, దేవుడు నాకు ఆ భారం ఇచ్చాడు కాబట్టి పరిచయం చేస్తున్నాను, నేను నా స్వజనుల దగ్గర ఉన్నాను, నాకు ఎటువంటిది అవసరం లేదు అని అంటూ ఓహో అలాగా అనుకున్నాడు. ఏదో చెప్తే బాగా గాలిగా ఉండలేక ఎలిషా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏంటి చూశానంటే ఏమొద్దనేసింది, కానీ అలా ఆయన ముసలోడు అంటే ఇది ఎంత ఆలోచించాడు చూడండి, ఆమె పిల్లలు లేరు, కారణం ఏంటంటే ఆయన ముసలోడు అంటే ఎలాగా ఎంత దరిద్రంగా ఆలోచించాడో చూడండి. పాపం ఎలిషా నమ్మాడు ఆ మాటని, నమ్మి వచ్చే సంవత్సరం ఈ పాటికి నీ దగ్గర కుమారుడు ఉండును గాక అని చెప్పాడు. ఆమె అన్నది నేను అడగలేదే వరం ఇచ్చేసావు, సరే మరి దైవజనుడు చెప్పాడు దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా సంవత్సరం తిరగకుండా కానీ కుమారుడు పుట్టాడు. కొద్ది కాలం తర్వాత కుమారుడు చనిపోయాడు. చనిపోతే ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళు పిలిచి ఆడటం మానేసి తన భర్తకు కూడా చెప్పకుండా తిన్నగా ఎలిషా దగ్గరికి పోయి, నిన్ను కుమారుడిని అడిగానా, నీ అంతటి నువ్వే ప్రవచనం చెప్పి కుమారుడిని ఇచ్చేసావు, ఇప్పుడు చనిపోయాడని అక్కడికి వెళ్ళిపోయింది.
అంటే ఎవరి దగ్గరికి వెళ్తే ఈ కార్యం జరుగుతుందో గుర్తించగలగాలన్నమాట. గనురాలైన స్త్రీ గుర్తించినట్లుగా, మరియమ్మ గుర్తించినట్లుగా ఎవరి దగ్గరికి వెళ్తే మనకు కార్యము సఫలము జరుగుతుంది? యెహోవా దగ్గరికి పోవాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది 117వ కీర్తనలో, మనుషుల నమ్ముట కంటే రాజుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాయబడి 118 చదువు 118 వచనం చెప్పు 8. ఆ వచనంలో ఉన్న విశేషం ఏంటి తెలుసా మీకు? ఆ వచనంలో ఉన్న విశేషం, బైబిల్లో ఎన్ని వచనాలు ఉన్నాయో దానికి మధ్య వచనం అది. బైబిల్లో ఆదికాండం మొదటి వచనం నుండి ప్రకటన గ్రంథం ఆఖరి వచనానికి అన్ని వచనాలు లెక్కేసుకుంటే మధ్య వచనం అన్నమాట. అని అంటే అటు కానీ ఇటు కానీ ఎటైనా సరిపో, మనుషులు నమ్మొద్దు, రాజులు నమ్మొద్దు, యెహోవాను ఆశ్రయించు అని మనకు ఒక పాఠం నేర్పిస్తున్నటువంటి వచనం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 117వ కీర్తన మాత్రం మధ్య అధ్యాయం. 118:8 అనేది చెప్పావు, అది అది మాత్రం వచనాలకి మధ్య వచనం. దేవునికి స్తోత్రం. కనుక మనం ఎవరి దగ్గరికి వెళ్తే కార్యం జరుగుతుందో అక్కడికి వెళ్ళటం నేర్చుకోవాలి. ఇది 3వ పాఠం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పటికి ఎన్ని విషయాలు చెప్పాను? 3 విషయాలు. మొట్టమొదటి విషయం ఏంటి? సమాధాన పరిచారుగా ఉండాలి. మరియమ్మ దగ్గర నుంచి ఆ పాఠం నేర్చుకున్నాం. రెండవది, ఇతర కార్యాల మీద కూడా దృష్టి పెట్టాలి. మూడవది, ఎక్కడికి వెళ్తే పని జరుగుతుందో అక్కడికి వెళ్ళి ప్రార్థించాలి. 4వ విషయాన్ని చెప్తున్నాను, మీరు వినండి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పింది. అంటే ప్రార్థించినట్టే అన్నమాట. మనం యేసు ప్రభు దగ్గరకు వస్తే ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన చేసి సరే ప్రార్థనే చేసింది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, యేసు ప్రభు దగ్గరికి మరియమ్మ ఎందుకు వెళ్ళింది? ఎవరి కోసం వెళ్ళింది? దేనికోసం వెళ్ళింది? 3. ఎందుకు వెళ్ళింది? ద్రాక్షరసం అయిపోయిందని చెప్పడానికి. ఎందుకంటే అప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి చెప్పండి? ఎందుకు అంటే అక్కడే పని జరుగుతుంది కాబట్టి. ఓకే, ఎవరి కోసం వెళ్ళింది? తన బంధువుల కొరకు వెళ్ళింది. అంటే తన స్వలాభం కొరకు ప్రార్థించట్లేదు, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడానికి వెళ్తుంది అన్నమాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే విజ్ఞాపన అనే పాఠం నేర్చుకోవాలి. మన కొరకు మనం ప్రార్థించుకునే దానికంటే ఇతరుల కొరకు ప్రార్థించుటలో ఎక్కువ ఆశీర్వాదం ఉంటుంది. బలమైన ఆశీర్వాదం మన మీదకు దిగొస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబు గ్రంథం 42:10 వచనంలో యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించాడంట. ఆ వచనాన్ని కరెక్ట్గా చదివితే 42:10 మనం కరెక్ట్గా చదివితే, మీరు చదవండి ఎవరైనా, అక్కడ ఏమని రాయబడి ఉంది? 42:10 మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఏమంటున్నాడు? ఎవరి కొరకు ప్రార్థన చేస్తే ఈయనకు వచ్చింది అని, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే ఆశీర్వాదం తన స్నేహితులకు వెళ్ళాలి కదా. ఈయనకు వచ్చింది రివర్స్లో. మీకు అర్థమైంది? అసలు యోబు తన స్నేహితుల కొరకు దేని కొరకు ప్రార్థించాడు? ప్రభువా, నా స్నేహితుడు జోసెఫర్కి ఉద్యోగం ఊడిపోయింది నాయన, ఉద్యోగం వేయించండి అని ప్రార్థించాడా? తన స్నేహితులు, ముగ్గురు స్నేహితులు ఉన్నారు, ముగ్గురు స్నేహితుల పేర్లు అక్కడే ఉంటాయి. ఏం పేర్లు చెప్పండి? జోసెఫరు, ఎలీఫజు, బిల్దదు, ముగ్గురు. ఈ ముగ్గురు కొరకు ఎందుకు ప్రార్థించాడో తెలుసా? ఎందుకు ప్రార్థించాడు చెప్పనా? 2 ముక్కల్లో చెప్తాను యోబు గ్రంథం గురించి. యోబుకి అన్నీ పోయిన తర్వాత ఒక్కొక్కటి పోతూ ఉన్నప్పుడు యోబు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నని స్తుతించాడు. మొత్తంగా పోయి గజ్జి కూడా వచ్చేసింది. అప్పుడు కూడా యెహోవాను గణపరిచాడు. ఇంకా పరిస్థితి ఎలాగైపోయిందంటే ఈ ముగ్గురు స్నేహితులు వచ్చారు, మంచి కొరకే వచ్చారు, కానీ యోబుని కించపరుస్తున్నారని సంగతి తెలియట్లేదు వాళ్ళకి. మీకు అర్థమవుతుందని చెప్పింది, దేవుడు నాకు అన్యాయం చేశాడన్న మాట అన్నాడు యోబు.
అంటే దేవుడు నీకెందుకు అన్యాయం, దేవుడు జ్ఞానవంతుడు మహాజ్ఞానవంతుడు, ఆయనకంటే ఆయన నీకు అన్యాయం చేయడం ఏంటి అని దేవుని పక్షంగానే వాళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు మంచి అనుకుంటున్నారు, వాళ్ళు చేసే పనికి యోబు దిగజారిపోతాడని సంగతి గ్రహించలేదన్నమాట, గ్రహించలేదు. వాళ్ళు అలా మాట్లాడటం వల్ల యోబు అసలు దేవుడే దిగొచ్చి సుడిగాల్లో యోబుతో మాట్లాడుతూ అసలు దిగి దిగి రాగానే జ్ఞానము లేని మాటలు పలుకుతున్న వీడెవడు అని ముందు స్నేహితులకి తిట్టేశాడు. తిట్టడం అంటే కసురుకున్నాడు దేవుడు. అది కసురుకున్న తర్వాత మీరు ఇలాంటి పనులు చేసే అతను ఇంకా కురంగ చేస్తున్నారని చెప్పి నా సేవకుడు అయిన యోబు మీ కొరకు అతడు ప్రార్థించునని అన్నాడు అనమాట. అప్పుడు యోబు వాళ్ళ గురించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే వీళ్ళకి ఇంకా జ్ఞానం దయచే ప్రభు, దేవుని అర్థం చేసుకునే మైండ్ దయచేయని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఆయన మనము మన స్నేహితుల కొరకు వాడు ఉద్యోగం కొరకు ప్రార్థించకపోయినా ఏదో ఒక విధంగా ఉద్యోగం వస్తుందండి. ఏదో ఒక బ్రతుకు తెరువు నేర్చుకుని ఎలాగైనా బ్రతికేస్తాడు. వాడు అవసరానికి నువ్వు సమయానికి ఆదుకోకపోయినా ఏదో విధంగా సహాయం వస్తుంది. కానీ వాడు జ్ఞానవంతుడు కావాలి, ఆధ్యాత్మికంగా బలపడాలి, దేవుని కొరకు వాడు వాడబడాలి అనే ప్రార్థన చూశారు. అది చాలా శక్తివంతమైన ప్రార్థన. అది ఇతరుల్లో కూడా నువ్వు కోరుకునేటప్పుడు ఆశీర్వాదం నీ మీదకి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించుట విజ్ఞాపన అనేది చాలా బలమైనటువంటి ప్రార్థన. యేసు ప్రభువు కూడా పరలోకం వెళ్ళిపోయిన తర్వాత మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడంట. ఇంకా మన పక్షంగా దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా. కొంతమంది వేరే సంఘాల గురించి ప్రార్థిస్తే వాళ్ళ సంఘం నిండిపోద్దేమో అని భయంతో ప్రార్థించరు, మరి అదో టెన్షన్ ఉంటుంది. నాకు కొన్నిసార్లు కొంతమంది గురించి ఆలోచించుకుంటుంటాను, వీళ్ళు ఇతర సంఘాల గురించి ప్రార్థిస్తారంటావా, ఇతరుల పరిచయ కొరకు ప్రార్థిస్తారంటావా అని. నేను హృదయపూర్వకంగా చెప్తున్నానండి, 2 సంవత్సరాల కిందట యూటీసీఎఫ్ ప్రారంభమైంది, కెంటెక్సెల్ గ్రూప్లో ఎప్పుడో ప్రారంభమైంది యూటీసీఎఫ్. అన్ని సంఘాల కొరకు ప్రార్థించడం దేవునికి స్తోత్రం కలిగిందిగా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక విజ్ఞాపన అనేది మనకు ఉండాలని మరియమ్మ ద్వారా మనకు ఆ పాఠంలో మనకు నేర్పబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది 4వ విషయం. 5వ విషయానికి వద్దాం. 5వ విషయం ఏంటంటే, యేసు ప్రభుకి వెళ్ళి సమస్య చెప్పింది కదా, వెళుతూనే మరియమ్మ ఒక పని చేసింది. ఏం పని చేసి ఉంటారు చెప్పండి? మరియమ్మ వెళుతూనే ఒక పని చేసింది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది, వెళ్ళడానికి నీళ్ళు అదే నీళ్ళు అన్నది ద్రాక్షరసం లేదని చెప్పడానికి వెళ్ళింది. వెళ్తూనే ఏం పని చేసిందో చెప్పనా? అక్కడ ఉన్న పరిచారకులందరినీ పిలుచుకొచ్చింది అనమాట, రండి 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 నాతో పాటు మీరు రండి అని. అంటే ఆ పరిచారకు రావాలంటే ద్రాక్షరసం పోసేవారు. వాళ్ళు ఏమో ద్రాక్షరసం అయిపోయిందని సంగతి చెప్పడానికి వస్తుంటే అయిపోయిందని సంగతి ఈ పరిచారకులు చెప్పడానికి ఎప్పుడైతే వస్తున్నారో వాళ్ళకి మరీ ఎదురుపడింది అన్నమాట. అమ్మా మరి బాగా దిగ్గురల్లాగా ఉన్నావు, ద్రాక్షరసం అయిపోయిందని చెవులో ఊదాడు. అవునా, మీరందరు రండి అని చెప్పి యేసుప్రభు దగ్గర తీసుకొని వెళ్ళిపోయింది. ఎందుకు తీసుకెళ్ళింది? మొట్టమొదటి విషయం చెప్పనా, ఆమెకు యేసుప్రభు దగ్గరికి వెళ్తే కార్యము జరుగుతుంది అన్న విశ్వాసం ఉంది. ఒకటి ఏముంది? విశ్వాసం ఉంది. నేను మొన్న న్యూ ఇయర్కి అదే మెసేజ్ చెప్పాను, ఇంట్లో కూర్చొని చెప్పాను మెసేజ్. అది కూడా కార్యం చేసింది ఇండియాలో. నేను ఆ సాక్ష్యం పెట్టాను, ఆయన పంచుకున్నాడు. ఒక ఆయన కారు డ్రైవింగ్ చేసుకుంటూ మెసేజ్ పెట్టుకున్నాడు కారులో, అది ఓ లౌడ్ వాయిస్లో పెట్టుకున్నాడు. వేరే ఆయన పికప్ పడితే పికప్ చేసుకోడు. ఆయన కూడా మా మెసేజ్ విని యేసు ప్రభు గొప్ప దేవుడు అండి చాలా చక్కగా చెప్పారు పాస్టర్ గారు వాటిలో. అందులో 2వ పాయింట్ నేనేం చెప్పానంటే, ఆమెకు విశ్వాసం ఉంది. ఏమనంటే, ఇది నా సమయము కాదని యేసు ప్రభు అన్నా నా కొరకు ఆయన కార్యము చేస్తాడు. నా సమయం కాదు ఇది, సమయం ఆ అద్భుతాన్ని పొందుకోవడానికి ఇది సమయం కాకపోయినా నేను అడిగాను కాబట్టి దేవుడు యేసు నా కొరకు కార్యం చేస్తాడని ఒక విశ్వాసం ఆమెకు ఉంది. మనకు విశ్వాసం ఉంటే సరిపోతుందా? క్రియలు ఉండాలి. అందుకని ఈమె ఏమని నమ్మిందంటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే పని అయిపోతుంది, పని అయిపోయిన తర్వాత మరి ద్రాక్షరసం తీసుకోవడానికి మళ్ళీ ఉండాలి కదా. అందుకనే పరిచారకులు కూడా మీరు కూడా రండి అని చెప్పి వాళ్ళు కూడా యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళింది కాబట్టి ఆయన నా సమయం ఇంకా రాలేదంటే అలా వైపు చూసి ఆయన చెప్పింది మీరు చేయండి అని చెప్పింది అనమాట. అంటే ఆమెకు ఏముందంటే విశ్వాసము క్రియలు అని 2 ఉన్నాయి. క్రియలతో కూడిన విశ్వాసం అన్నమాట. యాకోబు పత్రిక మీ అందరికీ బాగా తెలిసిన విషయాలు ఇవన్నీ.
రెండు ఆఖరి వచ్చిన అనుకుంటాను అది. ఇరవై ఆరు, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. హల్లెలూయా. కొంతమంది అంటారే గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే కాదురా, అది ఆరిపోకుండా చేతులు అడ్డుపెట్టాలంటారు కదా. నేనే ఎక్కడ అప్లై చేయను, దేవుడే నాకు ఉద్యోగ విచిత్ర కాదు. నువ్వు అప్లై చేసి అడగాలి దేవుణ్ణి. అప్లై చేయటం అనేది క్రియ, ప్రార్థించి ప్రభువు వస్తాడనేది నమ్మటం ఏమో విశ్వాసం. చాలామంది పాస్టర్లు ఒక ఉపమానం చెప్తారు, అది చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఉపయోగకరమైన ఉపమానం. ఒక ఊరిలో వర్షాలు లేవు, వర్షాలు లేక భూములు ఎండిపోయి, బావులు ఎండిపోయి, చెరువులు ఎండిపోయి, తినడానికి తిండి గింజలు దొరకట్లేదు, పంటలు ఎండిపోయాయి. ఆ ఊరిలో ఉన్న పాస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు చెప్పారంట, అయ్యా మరి మీరు పర్మిషన్ ఇస్తే ఊరిలో ఉన్న క్రైస్తవులు అందరం కూడా ఒక దగ్గర కూడుకొని ప్రార్థన చేస్తాము, మీరు మాకు గ్రౌండ్ని ఇప్పించండి, మేము ప్రార్థన చేసి వర్షాన్ని కురిపిస్తాం అని అంటే, మరి ప్రెసిడెంట్ ఊరికి అధికారి ఏం చేస్తాడు, సరే ఎవరు ప్రార్థన చేస్తే ఏమని అవకాశం ఇచ్చాడు. ప్రార్థనకని అందరూ బయలుదేరుతుంటే ఒక ఇంట్లో ఒక పాప గొడుగు పట్టుకొని బయలుదేరిందంట. అలా అమ్మంటుందంట, గొడుగెందుకే, అసలు వర్షాలు లేక బాధపడుతుంటే మళ్ళీ పెద్ద గొడుగు పెట్టుకెళ్తాను ఎందుకమ్మా, మనం వెళ్తున్నాం వర్షాలు గురించే కదా, మరి అట్ నుంచి వస్తాడు దేవుడు వర్షం ఇస్తే తడిసిపోతాం కదా అని గొడుగు పట్టుకెళ్ళిందంట. దాన్ని విశ్వాసం అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన చర్చికి వచ్చి చాలా కాలంగా దైవజనుల కాళ్ళకి ప్రార్థనలు చెప్తున్నాడంట, నాకు సంతాన భాగ్యం లేదండి, మరి 10 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం, 15 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం, మాకు ఇంకా పిల్లలు పుట్టలేదు, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని. ఒకసారి పాస్టర్ గురు బలంగా పరిశుద్ధాత్మ చేత నింపబడి, నీకు విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు ఉండాలి అని గట్టిగా ప్రసంగం చేశాడంట. చర్చి నుండి తిన్నగా ఇంటికి వెళ్ళలేదు ఆయన, షాప్కి వెళ్ళిపోయి బాప పడితే ఒక చిన్న చైర్ కావాలి, ఉయ్యాలు కావాలి కదా, ఉయ్యాలు కొనుక్కొని వెళ్ళి ఇంట్లో పెట్టాడంట. అలా ఆడు అడుగుతుందంటే, ఎందుకు బాబు నువ్వు ఉయ్యాలు తెచ్చావు, అసలే ఇంకా కాయలేదు పండులేదంటే, నువ్వు మళ్ళీ ఇదొకటా ఇంకా నన్ను బాధ పెట్టాను కదంటే, మనకు పిల్లోడిని దేవుడు ఇస్తున్నాడు అందుకే ఇది ముందుగానే తెచ్చిపెట్టాను. 10 ఏళ్ళ 10 నెలల తర్వాత కుమారుడు పుట్టాడంట. హల్లెలూయా. క్రియలు ఉండాలి, విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు. మన చర్చకు చాలామంది రావాలి, ప్రార్థన చేస్తే సరిపోద్ది, సువార్త ప్రకటించే క్రియ ఉండాలి, పరిచర్య చేసే క్రియ ఉండాలి, ఒక ఇన్విటేషన్ ఇచ్చే క్రియ ఉండాలి. క్రిస్మస్ కూటమి పెట్టుకున్నాం లేదా ఇంకేదో ప్రార్థన కూటమి పెట్టుకున్నాం, ఎంతమందిని టార్గెట్ చేసాం, 200 మంది టార్గెట్ని చేసాం, ప్రార్థన చేసుకుని 200 మంది రావాలి 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 రావాలని ప్రార్థన చేసి ఒక్కడికి కూడా ఇన్విటేషన్ ఇవ్వలేదు అనుకో, అసలు మనం వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు రావడం మానేస్తారు, కానీ ఎక్స్ట్రా అవడం రాడు. క్రియలు ఉండాలి. హల్లెలూయా. మరియమ్మ యేసుప్రభు దగ్గరికి వెళ్తూనే పరిచారకుల్ని తీసుకొని వెళ్ళిపోయింది. యేసుప్రభుని చెప్పింది ద్రాక్షారసం అయిపోయిందని. ఇది 5వ విషయం, క్రియలతో కూడిన విశ్వాసం మనకు ఉండాలి. 6వ విషయం చెప్పి మనం ప్రసంగాన్ని ముగించుకుందాం. 6వ విషయం ఏంటంటే, యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ద్రాక్షరసం అయిపోయిందని సంగతి చెప్పిన తర్వాత యేసుప్రభు మరియమ్మని ఏమన్నాడు చెప్పండి. ఇంగ్లీష్ బైబుల్లో ఓ ఉమన్ అని ఉంటుంది, తెలుగు బైబుల్లో అమ్మ అని ఉంటుంది. అమ్మ అని అర్థం ఏంటంటే, యేసుప్రభువుకి తల్లి కాబట్టి అమ్మ అని పిలిచాడని మనం అనుకుంటాం, వాస్తవంగా అది కాదు. మన తెలుగులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వేరే స్త్రీలను కూడా అమ్మానే పిలుస్తాం. మన చర్చలో సిస్టర్స్ ఉన్నారు, మన ఇంటికి వచ్చేటప్పుడు కానీ అమ్మ అని పిలుస్తాను నేనైతే, చెప్పండి అమ్మ అని అంటాం. అంటే మా అమ్మ నన్ను కన్నదనా, కాదు కదా. ఆ కోణంలో అంటే, అదే యేసు ప్రభువు వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని గురి పట్టబడిందని చెప్పి తీసుకొచ్చిన స్త్రీకి, అమ్మ ఎవరును నిన్ను శిక్షించలేదా అన్నాడని ఆమెకు యేసుప్రభుని కన్న తల్లి అని అంటావా అనం కదా. అందుకని ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే ఓ ఉమన్ అని అంటాడనమాట. అంటే ఓ స్త్రీ అని కరెక్ట్గా తర్జుమా చేయగలగాలి. కరెక్ట్గా అయితే ఓ స్త్రీ నా సమయం ఇంకను రాలేదు అన్నాడు. అప్పుడు ఆమె ఏం చేయాలంటే, ముసుకేసుకొని చూడనని స్త్రీ అన్నాడని కుమ్ములు కుమ్ములు ఏడవాలి. ఇంతకాలం పెంచాను చేశాను, అమ్మాని పిలవలేకపోయాడు అందరి ముందు అని ఏడవాలి అనుకు, అలాగనుకుందాం పని. ఇంకో రకంగా అయినా తను నేను వెళ్ళి అడిగిన తర్వాత కూడా కార్యం చేయనన్నాడని కుములు కుములే ఏడవాలి. అంటే యేసు ప్రభు హట్ చేసినా కూడా మనసులో నొచ్చుకొనని విశ్వాసం ఆమెది. మనసులో నొచ్చుకోలేదు అంటే మనం అట్లాంటి విశ్వాసం కలిగి ఉన్నాం. అసలు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఈ కార్యం చేయాలంటే నేను చేయను పోవని అన్నాడు ఇంకొకసారి, ఏం దేవుడు అంటే నేను వదిలేసి వెళ్ళిపోతావా, అయినా ప్రభు నన్ను నా ఎడల కనికరము చూపించు దేవుడని విశ్వసించాలి.
మోషేకి దేవుడు అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు నా పరిశుద్ధతను సన్మానించలేదు, నీ నోటితో కాని మాట పలికితివి, కనుక నువ్వు కనాను చూస్తావు కానీ అడుగు పెట్టవు అన్నాడు. మోసే ఏం పని చేశాడు? పరిశుద్ధతను సన్మానించలేదంట. ఆయన పరిశుద్ధతకి సన్మానం చేయడం అంటే, ఒక వ్యక్తికి సన్మానం చేయడం అంటే తీసుకొచ్చి సాల్వ కప్పి దండేసి ఫ్లవర్ ఇచ్చి ఆయన రెండు మాటలు చెప్పడం. మరి పరిశుద్ధతకు సన్మానం చేయాలంటే ఏం చేయాలి? పరిశుద్ధతకు సన్మానం చేయాలంటే యేసు ప్రభు మాటకు విలువ అవ్వాలి. అసలు యేసు ప్రభు చెప్పాడు ఆ బండతో మాట్లాడము అని. అదే యేసు ప్రభు బండను కొట్టాను ఫస్ట్ టైం చెప్పాడు, కొట్టాడు. రెండోసారి మాట్లాడమంటే కూడా వెళ్ళి కొట్టేశాడు. రెండు మార్లు కొట్టాడంట వెళ్ళి. రెండు మార్లు కొట్టేసరికి దేవుడు కోపం వచ్చింది. ఇస్రాయేల్ ప్రజలందరినీ కాని మాట పలికాడంట కీర్తనలో అంటాడు. సంఖ్యాకాండలో చేసిన పనిని మరలా కీర్తనలో దావీదు దాన్ని ఎత్తిపట్టుకున్నాడు. కాని మాట అంటే ద్రోహులారా అని పలికాడంట దేవుని ప్రజల్ని. అందుకు దేవుడికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి దేవుడు అన్నాడు మోషేతో, నీవు ఏ కణానికైతే ఇస్రాయల్ నడిపిస్తున్నావో ఆ కణాన్ని దూరం నుండి చూస్తావు కానీ నువ్వు అక్కడ అడుగు పెట్టవు అని చెప్పాడు. అంటే అడుగు పెట్టడానికి ఎంత ప్రయత్నించినా నువ్వు పోతావు అని కాదు అర్థం. నువ్వు అడుగు పెట్టవు అంటే దేవుడు చెప్పేశాడు కాబట్టి, దేవుడు చెప్పినట్లుగా ఆ కణాను ప్రాంతాన్ని చూసి ఇక నా ప్రాణం పోయినా పర్వాలేదు దేవుని మాటకు అప్పుడు విధేయుడు అవుతానని ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. వాస్తవంగా అయితే అది కరెక్ట్గా మనం బైబిల్ స్టడీలో కొంచెం డీప్గా వెళ్తాం. కానీ దేవుడు వచ్చి ఆ మాటలు చెబుతున్నప్పుడు నువ్వు కణాన్ని చూస్తా కానీ అందులో అడుగు పెట్టవని మోషే హృదయంలో ఏమనుకున్నాడు తెలుసా? మరియమ్మ అనుకున్నట్టు అనుకున్నాడు. నా సమయం ఇంకా రాలేదన్నా, ఇప్పుడు చేస్తారు కార్యమని నమ్మినట్లుగా మోషే ఏమనుకున్నాడంటే, నన్ను కణానికి తీసుకెళ్తాడేనా అని విశ్వసించాడు. కాబట్టి మోషే చనిపోయి మోయాబు మైదానంలో పాతిపెట్టబడిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకంకి వెళ్ళిన తర్వాత పరలోకంలో ఒక రోజున్నర గడిచింది. భూమి మీద దాదాపు 1500 సంవత్సరాలు దాటిపోయింది. తెలుసు కదా పరలోకపు లెక్కలు వేరు, భూమి మీద లెక్కలు వేరు అని. పరలోకంలో ఒక రోజున్నర గడిపాడు అంతే. భూమి మీద చరిత్ర ఏమైందంటే, న్యాయాధిపతులు అయిపోయింది, సమయాలు అయిపోయింది, రాజులు అయిపోయింది, మలాక అయిపోయింది, యేసు ప్రభు పుట్టడం జరిగిపోయింది. అప్పుడు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ నుంచి ఒక పక్క ఏలియా ఒక పక్క మోసే ఆ కొండ మీదకి వచ్చారు. నువ్వు అడుగు పెట్టవు అన్నాడు కదా, అడుగు పెట్టను అన్నాడు. మరి అడిగింది మోసే అలా ఆకాశంలో ఉండు కింద అడుగు పెట్టకని అన్నాడా? అడుగు పెట్టవద్దని అన్నాయన, మరి అడుగు పెట్టించాడు లేదా? అంటే మోసే తన హృదయంలో ఏమని విశ్వసించాడు తెలుసా? ఇప్పుడు కాదంటాడు కానీ ఆ కణాను దేశంలో నేనెందుకు అడుగు పెట్టను, ఇంత కష్టపడి వచ్చినని అని విశ్వసించాడు ఆయన. ఇప్పుడు యేసు ప్రభు నా సమయం ఇంకా రాలేదంటున్నాడు కానీ నా కొరకు కార్యం చేస్తాడు నా ప్రభు అని విశ్వసించింది అన్నమాట. హల్లెలూయా. అంటే యేసు ప్రభు గద్దించిన ఆ గద్దింపుకు లోబడే మనసు ఉంది మరియమ్మకు. ఈరోజు ఎవరైనా దైవజనుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్యానుసారంగా గద్దిస్తే ఆ పాస్టర్ గారు నచ్చరు. వాక్యానుసారంగా నువ్వు బ్లెస్డ్ 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 10 సార్లు అంటే ఆ పాస్టర్ గారిని ఎత్తుపట్టేసుకుంటారు అందరూ. ఈరోజు గద్దెంపు ప్రసంగాలు తక్కువ, బ్లెస్సెడ్ ప్రసంగాలు ఎక్కువ. గద్దెంపు ప్రసంగాల దగ్గర జనాలు తక్కువ, బ్లెస్సెడ్ ప్రసంగాల దగ్గర జనాలు ఎక్కువ. ఆలోచించండి, ఎలాంటి జీవితం మనం కలిగి ఉన్నాం. మరియమ్మ మనకు ఒక చక్కని సాదృశ్యం. ఈ కానా పెళ్లిలో మరియమ్మ ఒక చేసినది మనం చేయాలి. ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడు. ఏమని అన్నారంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి అని యేసు ప్రభు అన్నాడు. నేను మీతో ఏం చెప్తున్నానంటే మరియ చేసినది మీరు చేయుడి అన్నాడు. అర్థమైందని చెప్పింది యేసు ప్రభు. మరియమ్మ అన్నది ఏమని, ఆయన మీతో చెప్పినది చేయడని పరిచారకులు చెప్పి. ఆ సేవకుడు అన్నాడు, మరియ చేసింది మీరు చేయడం. అంటే మరి ఏం చేసింది? ఆ మాటను పట్టుకొని ధ్యానిస్తే ఇన్ని విషయాలు అందులో మనకు కనబడుతున్నాయి. చివరగా, ఆయన మీతో చెప్పినది చేయుడి అనే మాట కూడా పరిచారకులకు ఆమె చెబుతుందంటే, ఆయన చెప్పిన పని చేయటమే మన పని. ఆయన చెప్పనిది చేయకూడదు, ఆయన చెప్పిన దానికి విరోధంగా అసలే చేయకూడదు. ఖచ్చితంగా ఆయన చెప్పిన పని ఏదైనా ఉంటుంది మనం చేయాలి. హల్లెలూయా. ప్రభు చెప్పాడు, మీరు విసుకగా ప్రార్థించండి అని. అంటే అర్థం ఏంటి? మనకు విసుగు వస్తుందని సంగతి చెప్పాడు.
అయినా నువ్వు ప్రార్థన మానద్దు అన్నాడు. అది ఆజ్ఞ, ప్రార్థన చేయాలి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి అన్నాడు. మనం బైబుల్ చదువుకోవాలి. మీరు లోకములోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. ఆయన మనతో చెప్పినది అది మనం చేయాలి. అది కూడా ఒక ప్రసంగమే. ఆయన మీతో చెప్పినది చేయడంటే ఆయన మనకి ఏవేవో చెప్పాడు, ప్రార్థన చేయమని చెప్పాడు, ప్రార్థన చేయాలి. బాప్తిస్మం పొందుకోమని చెప్పాడు, బాప్తిస్మం పొందుకోవాలి. సువార్త ప్రకటించమని చెప్పాడు, సువార్త ప్రకటించాలి. మీరు అనేకులను నా శిష్యులుగా చేయుడని చెప్పాడు మత్తయి సువార్తలో. మనం శిష్యులుగా చేయటం చేయాలి. మీరు దశంభాగాలు ఇవ్వడని చెప్పాడు, దశంభాగాలు ఇవ్వాలి. పరిచర్య చేయమన్నాడు, పరిచర్య చేయాలి. ఆయన మనతో చెప్పినది చేయుడి. మరి ఆ మాట ఆయన మీతో చెప్పినది చేయుడి అని చెప్పిందంటే ఆమె చేస్తుంది కాబట్టి ఆ మాట చెప్పగలిగింది. ఈ రోజులో చెప్పేవాళ్ళు ఎక్కువ, చేసేవాళ్ళు తక్కువ. పరిచర్యలు ఉన్నారు, పరిచర్యలు పరిసయ్యులు వాళ్ళట అన్ని పనులు చెప్తారట. చిటికిన వేలతో చిన్న గడ్డి పరకు కూడా తీసి పక్కన పెట్టడంట, బైబిల్లో రాసుంటా. కొంతమంది సూపర్వైజింగ్ ఎక్సలెంట్ వర్క్ అనమాట, కానీ వాళ్ళు పని చేసే దగ్గరకు వచ్చేసరికి కష్టమైపోతుంది. కానీ దేవుని పని దగ్గర ఎవరు సూపర్వైజర్లు ఉండరు. ఒకవేళ ఉన్నా అది నా మంచి కొరకు అనుకున్నట్టుగా మనం పనివారుగా ఉండటం మంచిది. రేపు పరలోకం తర్వాత మనం సూపర్వైజర్లు, సూపర్వైజర్లు పనులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగమును దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దేవుడు కృప చూపించాడు గొంతు నొప్పితోనే మరి మాట్లాడడానికి. దేవుడు మరి ఎలా శోధిస్తున్నాడంటే, నాకు గొంతు నొప్పి వచ్చినప్పుడు ఈ బ్యాటరీ ఆగిపోయింది, మైక్ బ్యాటరీ ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, మోకరించండి. పరిశుద్ధుడు అయిన నా తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన నా దేవ, కానాను ఊరిలో జరుగుతున్న ఒక పెళ్లిని గూర్చిన సందర్భం నీ గ్రంథంలో రాయించి అనేక పాఠాలు మాకు నేర్పిస్తున్నారు. ఇదివరకు అనేక పాఠాలు మేము నేర్చుకున్నాం మీ మాటల్లో నుంచి. ఈ దినమందు అదే పెళ్లిలో మరియ చేసినది మేము చేయటానికి కృప చూపండి. ఆమె సమాధానపరిచిన స్త్రీగా ఉంది, నీకు కుమార్తెగా ఉంది. మేము కూడా నీకు కుమార్తెలుగా, కుమారులుగా ఉండునట్లు సమాధానపరిచేవారుగా, సమాధానపరిచేవారు నీ కుమారులు అన్నబడతారని చెప్పినట్లుగా మేము ఉండటానికి సహాయం చేయండి. ఇతర కార్యాలలో కూడా పాల్గొన్నట్లుగా మేము చూస్తున్నాం. మేము కూడా ఎల్లప్పుడూ మా సొంత కార్యములు మాత్రమే కాకుండా ఇతర కార్యాలను కూడా చూసేవారుగా మమ్మల్ని చేయండి. అవసరం ఏమిటో గుర్తిరగటానికి సహాయం చేయండి. ఎక్కడికి వెళ్తే పని జరుగుతుందో అది మాకు నేర్పించండి. మాకు ప్రార్థన, మా ప్రార్థన మా కొరకు మేము ప్రార్థించుకునే వారి మీద కాకుండా ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేవారుగా, ఇతరుల అవసరతల కొరకు నీ సన్నిధిలో మోకాలున మొర్రపెట్టువారుగా మాకు నేర్పించండి. నీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసము క్రియలు కలిగినటువంటి స్త్రీగా మాకు కనబడుతుంది నాయన. క్రియలు లేని విశ్వాసం మృతమని మీరు మాట్లాడారు. గోనైనా ఒక విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలతో కూడిన విశ్వాసం కలిగి ఉండాలి. కనుక మా ఎడల కనికరమును చూపించండి. మరియ దగ్గర నుంచి మీరు నేర్చుకున్న పాఠంలో మాకు నడిపించండి. నన్ను ఆమె విశ్వాసముతో పరిచారకులని మీ ఎదుగు తీసుకుని వచ్చి నేను అట్లాంటి పరిస్థితి మాకు కూడా మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు చెప్పినది చేయమని పరిచారకులకు చెప్పగలిగింది నాయన. మేము కూడా మీరు చెప్పింది చేయగలిగినట్లుగా, మీరు చెప్పింది మేము చేస్తూ ఇతరులకు ఆయన చెప్పింది చేయడని చెప్పగలిగిన స్థితిలోనికి మమ్మలను తీసుకుని వెళ్ళమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ వర్తమానం వింటున్న వారికి, వినబోతున్న వారికి కూడా దీవెనకరంగా ఉండినట్లు కృపచూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తం చేయం, ప్రభు యేసు రక్తం చేయం. సిలువ రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.